and support with bumper bonanza, an exclusive online offers and coupons must. Megastar Chiranjeevi ani ayinu urike anledu. Edaina perfection kosam chala kashtapadtaru. Danto cinema parisramlo ayinu entho mandiki aadarshanga nilacharu. Ayina abhimanulu ayinu mudduga Chiru ani pelichukuntaru. Chiru vesina dance tho andarni kuda steppulu veyincharu. Ila oka dance ena natana action ayina sontam. అయితే మెగాస్టార్ ఇకపై సినిమాలు చేయను అని చెప్పి సొంతంగా పార్టీ పెట్టి రాజకీయాల వైపు అడుగు పెట్టడం జరిగింది. దాదాపు ఆయన రాజకీయాల్లో 10 ఏళ్ల పాటు గడిపారు. ఆ తర్వాత ఆయన రాజకీయ వ్యూహ ప్రతి వ్యూహాలకు తట్టుకోలేక ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలిపేశారు. ఆ తర్వాత ఆయన సినిమాలు చేయాలనుకుంటున్నాడని వచ్చిన వార్తలన్నింటిని నిజం చేస్తూ ఖైదీ నెంబర్ 150 సినిమాతో గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చేశారు. ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టేసింది. దాంతో ఇప్పుడు భారీ ప్రాజెక్ట్ కు సిద్ధమయ్యారు. స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథను సినిమాగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సైరా నరసింహారెడ్డి అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇందుకు నిర్మాత రామ్ చరణ్ కథను మొత్తం దగ్గరుండి తయారు చేయించాడు. కాగా ఇందులో నటించే నటి నటులు అందరూ కూడా నటనలో అతిరథ మహారథులే. సైరా నరసింహారెడ్డి చిత్రం ఇన్నాళ్ల తన కెరియర్ లోనే అత్యుత్తమమని చిరంజీవి భావిస్తున్నారు. ఈ చిత్రం విషయంలో ఎలాంటి పొరపాటు దొరలకుండా జాగ్రత్త పడుతున్నారు. కథ ఏనాడో సిద్ధమైనా కానీ ప్రీ ప్రొడక్షన్ పనులకి కొన్ని నెలలు కేటాయించారు. సెట్స్ ఆల్రెడీ నిర్మించేసి ఇప్పటి నుంచే స్టూడియోలకి అద్దెలు కడుతున్నారు. ఒక్కసారి సెట్స్ మీదకి వెళితే ఇక వెనుతిరిగి చూడకూడదన్నంత పగడ్బందీగా అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవికి ట్రయల్ షూట్ ఒకటి చేశారు. సైరా నరసింహారెడ్డి గెటప్ వేసి ఇటీవలే 2 రోజుల పాటు ట్రయల్ షూట్ చేశారు. నమ్మలేకపోతున్నారు కదా, కానీ ఇది నిజం. మెగాస్టార్ ఈ సినిమా కోసం ట్రయల్ షూట్ లో పాల్గొన్నాడు. రీసెంట్ గా అందిన సమాచారం ప్రకారం చిరంజీవి తన జీవితంలో మొదటిసారి టెస్ట్ షూట్ లో ఇలా ట్రయల్ వేశారని చెప్తున్నారు. సైరా నరసింహారెడ్డి అంచనాలు మామూలుగా లేవు. కెరీర్ మొదట్లో కూడా మెగాస్టార్ ఈ స్థాయిలో టెస్ట్ షూట్ చేయలేదు. అంతేకాకుండా ప్రముఖ దిగ్గజ నటులు అండ్ టెక్నీషియన్స్ సినిమాలో భాగం కాబోతున్నారు. ఇది కూడా సినిమా మీద అంచనాలను బాగానే పెంచుతోంది. చిరు తన క్లారిటీ కోసం అందులోని చారిత్రాత్మక చిత్రం కాబట్టి రెగ్యులర్ కమర్షియల్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ సినిమాను చేయగలడా అని అందరిలోనూ ఒక అనుమానం దాగి ఉంది. అయితే చిరు తన క్లారిటీ కోసం 2 రోజుల వరకు డైరెక్టర్ చేత కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను టెస్ట్ షూట్ చేయించడట. ఇలా పాత్ర కోసం టెస్ట్ షూట్ చేయడం చిరంజీవికి కూడా ఇదే మొదటిసారి. పూర్తిగా ఫుల్ కాస్ట్యూమ్స్ తో షూట్ లో పాల్గొని ఒక్కసారి తన లుక్ ని అంతా చెక్ చేసుకున్నాడట చిరు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గెటప్ లో చిరంజీవి చాలా బాగా సెట్ అయ్యారని, మెగాస్టార్ కు ఈ ట్రయల్ షూట్ తో ఇంతవరకు ఉన్న అనుమానాలన్నీ పటాపంచలు అయిపోయాయని అంటున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.